శుభోదయం పిల్లలు, బాగున్నారమ్మా? నేను బాగున్నాను. మనం ప్రీవియస్ క్లాస్లో రెండవ పాఠమైన తెలుగు సంవత్సరాలకి సంబంధించి తెలుగు సంవత్సరాల పేర్లు 30 నేర్చుకున్నాం కదా నాన్న. అంత ముందు క్లాసులలో కూడా నేర్చుకున్నాం కదా. ఈరోజు మిగతా 30 చూద్దాం పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు మిగతా 30 చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ 31 హేవిలంబి, 32 విలంబి, 33 వికారి, 34 శార్బరి, 35 ప్లెవ, 36 శుభకృతు, 37 శోభకృతు, 38 క్రోధి, 39 విశ్వావసు, 40 పరాభవ, 41 ప్లవంగ, 42 కీలక, 43 సౌమ్య, 44 సాధారణ, 45 విరోధికృతు, 46 పరీధావి, 47 ప్రమాదీచ, 48 ఆనంద, 49 రాక్షస, 50 నల, 51 పింగళ, 52 కాలయుక్తి, 53 సిద్ధార్థి, 54 రౌద్రి, 55 దుర్మతి, 56 దుందుభి, 57 రుద్రోద్ఘారి, 58 రక్తాక్షి, 59 క్రోధన, 60 అక్షయ. ఓకేనా? 60 పేర్లు అయిపోయినాయి కదా. మిగతా పాఠాన్ని చూద్దాం ఒకసారి. చూడండి అన్న, ఈ 60 సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఆ ఒక వరుస పూర్తయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటారు. చూడండి అన్న, ఒక 60 సంవత్సరాలు అయిపోతే అంటే ప్రభవ, ఒకటి ప్రభవ నుంచి మొదలు పెడితే అక్షయ వరకు తెలుగు నామనామ సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ 61 సంవత్సరం కొత్తది తెలుగు నామ సంవత్సరం ఉండదు నాన్న, మళ్ళీ ప్రభవ నుంచి మొదలవుతుంది అని తెలుసుకున్నాం కదా నాన్న. దీనినే షష్ఠి వర్ష చక్రం అంటారని తెలుసుకున్నాం కదా నాన్న. దీన్నే షష్ఠి అంటే 60, వర్ష అంటే సంవత్సరం, చక్రం అంటే తిరగటం నాన్న. 60 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ నుంచి మొదలవుతుంది నాన్న. ఇలాంటి కొన్ని వేల సంవత్సరాలు కలిపి ఒక యుగం అంటారని తెలుసుకున్నాం కదమ్మా. నెక్స్ట్, రాణి ఇంతకుముందు నీవు 2012 సంవత్సరం అన్నావు కదా, దీన్ని క్రీస్తు శకం 2012 సంవత్సరం అని లెక్కిస్తారు. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాన్ని వరుసగా లెక్క పెట్టుకోవడం అవసరం కదా. అయితే ఇవి ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి అనేది ప్రశ్న. చూడండి అన్న, చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి అంటే మన రాజులు ఎప్పుడు పరిపాలించారు, ఏ సంవత్సరంలో పరిపాలించారు, ఏ సంవత్సరంలో అధిష్ఠించారు, ఏ సంవత్సరంలో యుద్ధాలు చేశారు, అవన్నీ మనకి తెలుసుకోవడానికి, మనకి మన యుద్ధాలు జరుగుతాయి కదా నాన్న, మన ప్రపంచ యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి అవన్నీ తెలుసుకోవడానికి ఒక సంవత్సరం అంటూ మనకి తెలియాలి కదా. అప్పుడు మనం ఉండం కాబట్టి అప్పటి నుంచి మనకి సంవత్సరాలే కదా నాన్న గుర్తు. చరిత్ర అంటే అదే కదా, గతంలో జరిగిన విషయాలని, యుద్ధాలని, లేక స్వాతంత్ర పోరాటాలు అవన్నీ మనకి తెలుసుకోవడానికి చరిత్ర ఉపయోగపడుతుంది నాన్న. ఆ చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాన్ని వరుసగా లెక్క పెట్టుకోవడం అవసరం కదా. అయితే ఇవి ఎక్కడి నుంచి లెక్క పెట్టాలనేది ప్రశ్న. ఏదో ఒక ప్రముఖ సంఘటన జరిగిన నాటి నుండో, ఒక మహాప్రవక్త జన్మదినం నుండో, మహాచక్రవర్తి సింహాసనం ఎక్కిన రోజు నుండో లెక్కించడం ఆనవాయితీ. దీనినే శకం అంటారు. మన దేశంలో శాలివాహన శకం, విక్రమ శకం అనేవి వాడుకలో ఉన్నాయి. శాలివాహన శకం శాలివాహుడు సింహాసనం అధిష్ఠించిన రోజు నుండి ప్రారంభమవుతుంది. విక్రమ శకం విక్రమార్కుడు సింహాసనం ఎక్కిన రోజు నుండి ప్రారంభమవుతుంది. చూడండి అన్న, మనకి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఉన్నాయి కదా నాన్న. అంటే ఏదో ఒక ప్రముఖ సంఘటన జరిగిన నాటి నుండో, ఒక మహాప్రవక్త జన్మదినం నాటి నుండో, చక్రవర్తులు సింహాసనం అధిష్ఠించిన రోజు నుండో లెక్కించడం ఆనవాయితీ అప్పుడు చరిత్రలో. దీన్నే శకం అంటారు నాన్న. చూడండి అన్న, మహాప్రవక్త
జన్మదినం నుండి ఆ రోజు నుంచి ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పటి నుంచి శకం మొదలైనట్టు నాన్న. మన దేశంలో శాలివాహన శకము విక్రమ శకం అనేవి వాడుకలో ఉన్నాయి. శాలివాహన శకం అంటే శాలివాహనుడు అనే రాజు సింహాసనం అధిష్ఠించిన రోజు, అంటే సింహాసనాన్ని ఎక్కిన రోజు నుండి ప్రారంభమైంది. విక్రమ శకం అంటే విక్రమకుడు కూడా మనకి రాజు కథ నాన్న, ఎక్కిన రోజు నుండి ప్రారంభమైంది. సింహాసనం ఎక్కిన రోజు నుండి విక్రమార్కుడు ఆ శకం ప్రారంభమైంది నాన్న. అంటే భిన్న దేశాలకు జాతులు ఉపయోగపడేటట్లు ఉమ్మడి శకం వాడతాం, అలాంటిదే క్రీస్తు శకం. ఇది జీసస్ క్రీస్తు పుట్టుకతో ప్రారంభమైంది. భిన్న దేశాలంటే మన ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా నాన్న, చాలా రకాల జాతులు ఉన్నాయి కదా, అందరికి ఉపయోగపడేటట్టు ఉమ్మడి శకాన్ని వాడుతున్నాను నాన్న, అలాంటిదే క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే క్రీస్తు ఎవరు నాన్న? జీసస్ క్రీస్తు, యేసు ప్రభు కదా. ఆయన పుట్టిన దగ్గర నుంచి మనకి శకం ప్రారంభమైంది నాన్న. చూడండమ్మా, అమ్మో దీని వెనక ఇంత కథ ఉన్నదన్నమాట. మరి యుగాలు అంటే ఏంటమ్మా అని అడిగిందంట రాణి. అయితే విను, మనకి కాల పరిమితులు 4 యుగాలు ఉన్నవి. 1 కృతయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ఈ 4 కలిపి మహాయుగం అంటారు. మహాయుగ కాలం 43,20,000 సంవత్సరాలు. దీనిలో 10వ వంతు కలియుగం, కలియుగానికి రెట్టింపు ద్వాపరయుగం, 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగంగా గుర్తించారు. దీన్ని బట్టి ఏ యుగానికి ఎన్ని సంవత్సరాలు మనం చెప్పాలనా? రాణి అంటుంది, అమ్మో దీని వెనుక ఇంత కథ ఉందా, మరి యుగాలు అంటే ఏంటమ్మా అని అడిగింది. మనం తెలుసుకున్నాం కదా, కొన్ని వేల సంవత్సరాలు కలిపి ఒక యుగం అంటారు కదా, ఆ యుగాలంటే ఏంటని అడిగింది. అందులో కూడా 4 యుగాలు ఉన్నాయి నాన్న. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇక్కడ చూడండి నాన్న, ఈ డయాగ్రామ్ ఉంది కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, 3, 4 కలియుగం. అంటే ఈ 4 కలిపి మహాయుగం అని అంటారు. మహాయుగ కాలం మొత్తం 43,20,000 సంవత్సరాలు నాన్న. అందులో 10వ వంతు కలియుగం, 10వ వంతు కలియుగం ఉంటే దానికి రెట్టింపు ద్వాపరయుగం ఉంటుంది, 3 రెట్లు త్రేతాయుగం ఉంటుంది, 4 రెట్లు కృతయుగం అని ఉంటుందని తెలుసుకున్నాం కదా నాన్న. ఏ సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు, సారీ నాన్న, ఏ యుగానికి ఎన్ని సంవత్సరాలు మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా నాన్న. ఈరోజు హోంవర్క్స్ ఒకసారి చూద్దామా? చూడండి నాన్న, ఈరోజు హోంవర్క్ తెలుగునామ సంవత్సరాలు రాయండమ్మా. నిన్న 30 సంవత్సరాలు రాశారు కదా, ఈరోజు మిగిలిన 30 హోంవర్క్ రాయండమ్మా. గుర్తుపెట్టుకోండి నాన్న, ఓకేనా? ధన్యవాదాలు. ఇంటి వద్దనే ఉండండి, సురక్షితంగా ఉండండి.